జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు అమ్మా లక్ష్మి గారికి ప్రిన్సిపల్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి కార్పొరేటర్స్ గారికి వేదిక మీద ఉన్నారు పెద్దలకు ఈ సభలో వచ్చిన సోదరి సోదరులకు అందరికి నా పేరు పెడుతో నమస్కారం సలాము ఈ 7 వార్డ్ 8 వార్డ్ లో ఉండే అందరూ పజ ఉన్నారు ఇక్కడికి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం డెవలప్ చేయలేదు ఈ జానారెడ్డి అంటే మొత్తం ఇది కాన్సెన్సీ మొత్తం మీద బ్యాక్వర్డ్ ఉన్నాయి అంటే మొత్తం రెస్పాన్సిబిలిటీ జానారెడ్డి గారి మీద ఉంది ఆయన పవర్ లో ఉన్నప్పుడు డెవలప్మెంట్ కోసం ఏం చేయలేదు మా ఆనిపు సింహ్ గారు తెలంగాణ కోసం ఎంత మూవ్మెంట్ చేశారు ఒక్కసారి మీ సపోర్ట్ చేయలేదు జానారెడ్డి చాలా టైం మా సీఎం గారు రిజైన్ ఇచ్చారు మళ్ళీ ఎలక్షన్ చేశారు పోరాటంలో అంటే మనం కూడా చేసిన అప్పుడు ఏం సపోర్ట్ చేయలేదు ఈ ఓట్ కోసం వస్తున్నారు తెలంగాణ తీసుకొచ్చిన లీడర్ అంటే ఓన్లీ మహా లీడర్ మహాత్మా లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత చాలా తెలంగాణ డెవలప్ అయింది ఈ టైంలో మా నోముల నరసమ్మన్న 2.5 ఇయర్ ఉన్నారు డెవలప్మెంట్ చాలా వచ్చింది ఇంకో డెవలప్మెంట్ రావాలి సీఎం గారు అంటే తప్పకుండా ఈ కాన్స్టిట్యూషన్ స్పెషల్ బడ్జెట్ డెవలప్ చేసినకి అవకాశం ఉంది ఫ్యూచర్ లో అంటే మా నోముల భగత్ గారు అంటే చాలా యూత్ లీడర్ ఉన్నారు ఆయన కొడుకు గుడ్డ ఇచ్చినారు అందరి మీద సపోర్ట్ కావాలి ఎంత ముందు ఏం లేదు మన దగ్గర ఏం లేదు తెలంగాణ మూమెంట్ లో అంటే చాలా ప్రాబ్లం ఉంది కరెంట్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు 24 అవర్స్ కరెంట్ ఇచ్చిన ఎవరు లీడర్ ఉన్నారు మా ఆనిమల్ మినిస్టర్ కేసీఆర్ గారు ఉన్నారు చీఫ్ ఇప్పుడు పెన్షన్ ఇచ్చినాకి ఎంత అప్పుడు ఎంత 200 రూపాయలు పెన్షన్ ఇచ్చారు పెద్దలకు ఇప్పుడు ఎంత సీఎం గారు 2016 రూపాయలు ఇస్తున్నాం షాది ముబారక్ ఆ టైంలో అంటే టోటల్ మొత్తం తెలంగాణలో అంటే 200-300 1 ఇయర్ లో చేశారు ఇప్పుడు 6 ఇయర్ 7 ఇయర్ లో మా ఆనిమల్ సీఎం గారు నియర్లీ 9 లాక్స్ పెళ్లి చేశారు మా అమ్మాయికి 1 లక్ష 116 రూపాయలు ఇస్తున్నారు డెవలప్మెంట్ కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేసిన కెనాల్ కట్టేసిన చాలా డెవలప్ అయింది మా తెలంగాణ ఇండియాలో 1 స్టేట్ ఇప్పుడు డెవలప్ స్టేట్ అంటే మా తెలంగాణ స్టేట్ అయింది అలాగే అందరితో విజ్ఞప్తి చేస్తున్నాను తలసాని అన్నారు డిజిటల్ చెప్తా మీకు అందరితో పేరు పెడతాను విజ్ఞప్తి మీ ఓటు అంటే వేస్ట్ చేయవద్దు కాంగ్రెస్ ఏం చేయలేదు జగన్ ఏం చేస్తా అసెంబ్లీలో వచ్చిన తర్వాత ఏం చేస్తలేదు అలా ఉన్నప్పుడు ఏం చేయలేదు పవర్ లో ఉన్నప్పుడు ఏం చేయలేదు అపోజిషన్ లో కూడా ఏం చేయలేదు ఇప్పుడు వచ్చే ఓటు అడుగుతున్నారు మీకు బ్యాక్వర్డ్నెస్ కి రెస్పాన్సిబిలిటీ మొత్తం జగన్ మీద వస్తుంది జగన్ కానీ మాట్లాడిన లీడర్ రోడ్డు వర్క్ చేసిన లీడర్ లేదు సీనియర్ లీడర్ ఉన్నారు పెద్ద లీడర్ ఉన్నారు మా తెలంగాణ కోసం ఏం చేయలేదు అలాగే నేను అందరితో మా సోదరి సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను మా తల్లిదండ్రులకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఏమిటంటే అమ్మా ఏం ఇది వస్తలేదు జాలరెడ్డి కారు గుర్తు మన జాలరెడ్డి ఓటు వస్తా అంటే మనకు ఏం డెవలప్మెంట్ వస్తలేదు అందరికి ఒకటి రిక్వెస్ట్ చేసిన నేను ఇక్కడికి వచ్చిన మీ నోముల నరసింహ కొడుకు అంటే ఇంత మంచి నోముల నరసింహ చాలా మంచి మంచి ఆయన కొడుకు మీద చాలా యాక్టివ్ ఉన్నారు ఆయనకు గెలిచి అంటే మీ సింపతి కావాలి తప్పకుండా మా అనుభవ సింగ్ గారు థ్యాంక్స్ చెప్తున్నారు ఆయన కొడుకు టికెట్ ఇచ్చిన ఆయన తల్లి ఉన్నారు ఇక్కడికి మీతో రిక్వెస్ట్ చేసిన ఇంత దూరం మీకు వచ్చిన మీ దగ్గర ఇంత నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ ఓటు కారు కొడుతూ కాబట్టి 17 తారీఖు ఎలక్షన్ ఉంది తప్పకుండా మీ కారు కొరకు వస్తా మీ ఓటు అంటే కారు కొడుతుకోదండి కారు కొస్తే అంటే మీకు డెవలప్మెంట్ వస్తుంది ఏ సెక్టర్ లో అంటే ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఇండియాలో ఇండస్ట్రీస్ మన ఎస్టేట్ లో ఎక్కువ ఉంది ఇండియాలో మన రిపీస్ అంటే మన ఎస్టేట్ లో మంచిగా ఉంది ఇండియాలో నీళ్ళు ప్రొవైడ్ చేసిన లీడర్ అంటే కేసీఆర్ గారు ఉన్నారు కరెంట్ ఫ్రీ ఇచ్చిన లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు వెల్ఫేర్ చేసిన పెన్షన్ ఇచ్చిన లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు పిల్లలకు ఎడ్యుకేషన్ ఇచ్చిన ఇప్పుడు 9 లక్షల ఎక్కువ పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ అంటే రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నారు అలాగే నేను అందరితో పేరు పేరుతో విజ్ఞప్తి చేస్తాను యూట్ అంటే 17th లో కారు కొడుతూ ఓటు ఇవ్వండి తప్పకుండా మా క్యాండిడేట్ కు గెలవాలి అలా గెలిచాలంటే తప్పకుండా మీ కాన్స్టిట్యూన్సీ మీ ఏరియా మొత్తం డే బై డే డెవలప్ అవుతుంది కాంగ్రెస్ లో ఇప్పుడు కాంగ్రెస్ పవర్ లేదు ఆయన జగన్రెడ్డి అసెంబ్లీ వచ్చిన తర్వాత ఏం చేస్తా ఇంత ముందు అపోజిషన్ లో ఉన్నారు లీడర్ అప్పుడు మీ ఏం చేయలేదు పవర్ లో ఉన్నప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు ఏం చేస్తా మీ ఓటు అంటే 100% మాకు ఓటు ఒక్క ఓటు ఇక్కడ కూడా వేస్ట్ చేయొద్దు తప్పకుండా 100% మీ ఓటు అంటే కారు గుర్తుకోవటండి మా భగత్ గారికి తప్ప మెజారిటీతో గెలవాలంటే అది రిక్వెస్ట్ చేస్తున్నాను జై తెలంగాణ మా తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరు మీరందరూ కూడా కొట్లాడిరా లేదా కొట్లాడినందరూ జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.